చేయాలని ఢిల్లీలో రైతులు చేసిన పోరాటానికి సంఘీభావంగా ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని ఢిల్లీలో 22 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం రైతు ఉద్యమంపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని పలువురు నాయకులు అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంబానీ అదానీల కబంధ హస్తాల్లో వ్యవసాయ రంగాన్ని పెట్టడం దారుణమన్నారు. దీక్షలో సిద్ధాబత్తుని సూర్యప్రకాశ్రావు, బక్కా జయరాం రెడ్డి, అచ్యుతుని బాబురావు, వీరక పరమేష్, బత్తుల శామ్యుల్, ఊటుకూరి వెంకటేశ్ పల్లు, మోహన్ కుమార్ ధర్మ, మాచల మోహన్ రావు, మేడ వెంకట్రావు పాల్గొన్నారు. అవినీతి కార్యక్రమాలతో ఎటువంటి నీచమైన పనులకైనా పాల్పడతాయి. ఖచ్చితంగా మంచిది. ఈ పోరాటాలు ఇంకా ముందుకు వెళ్ళాలని సామాన్య రాబోయే రోజుల్లో అసలు తిండి గింజలు కూడా దొరికే పరిస్థితి లేకుండా మనకి పోయే పరిస్థితి వస్తుంది. కొనడానికి విపరీతమైన రేట్లు రావడం కూడా జరిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే మరి రైతాంగానికి మరి ఒక్కసారికి ఎంత స్టాక్ అయినా చేసుకోవచ్చు మీరు అని రిలయన్స్ అంబానీ అదానీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి మరి ఆర్డర్స్ ఇస్తూ మీ మీద స్టాక్ ఎంత నిత్యావసర వస్తువులు ఎంత పెంచినా కానీ ఎంత స్టాక్ చేసుకున్నా కానీ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాము అని చెప్పి చెబుతున్నారు ఈ ప్రభుత్వం. 50 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో కానీ ఇతర యొక్క జనతా ప్రభుత్వంలో కానీ చేయనటువంటి చట్టాలని మరి ఈనాడు వచ్చినటువంటి బీజేపీ మహానాయకుడైనటువంటి మోడీ గారు మరి ఈ దేశంలో 180 మంది రైతులతో రైతు కూలీలతో వ్యవసాయ పనుల మీద బ్రతుకుతున్నటువంటి దేశం ఇది. అలాంటి దేశంలో మరి మొండి చట్టాలను చేసి 30 మంది యొక్క ప్రాణాలను బలి తీసుకున్నటువంటి ఈ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ దొంగ దెబ్బలు తీస్తూ మరి నిన్న